పెదబాల శిక్షకు స్వాగతం. అన్నిటినీ తిని తాను సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి విషయంలో అసలు నిగ్రహం లేకుండా ఆ భోగానికి అవధి లేనితనమే రక్షసత్వం. కాబట్టి శుద్ధోపశుద్ధులు అడిగారని మనం ఏం వాళ్ళని అనుకోక్కర్లేదు. వాళ్ళు అన్నారు మాకు కామరూపం కావాలి. వాడికో ఏనుగుని చూశాడనుకోండి, ఆ ఏనుగుని ఇంకో పెద్ద ఏనుగు వచ్చి యుద్ధం చేసి కొట్టి పడేస్తే అలా ఉంటుంది అనిపిస్తే వీడు పెద్ద ఏనుగు అయిపోతాడు. లేకపోతే అక్కడ ఒక ఆడ ఏనుగు కనిపిస్తే దానికి వాడికి ఆడ ఏనుగు అందంగా అనిపిస్తే వీడు మగ ఏనుగు దాంతో క్రీడిస్తాడు. అది దానికి అర్థమేమి ఉండదు. ఆ భోగానుభవానికి ఈ ఒక్క శరీరం చాలదు మాకు, అందుకని మాకు వేరు శరీరాలు కావాలి. ఇన్నాళ్ళు ఏం చేశాడు, ఆ శరీరాన్ని ఖేద పెట్టి తపస్సు చేశాడు. అది వ్యాపారం కాదండి, అది ఇంకా ఈ శరీరం రాకుండా చేసుకోవడం కాదు, మళ్ళీ ఇన్ని రకాల శరీరాలతో భోగం అనుభవిస్తాడట. అదే రాక్షసత్వం అంటే. ఎందుకు చేసినట్లు ఆ తపస్సు? అన్నీ విన్నా, అన్నీ చదువుకున్నా, ఇంట్లో భారతం వ్యాఖ్యానాలన్నీ ఉన్నా, తన భోగకాంక్ష ఎందుకు కించిత్ కూడా తరుగన్నది లేకుండా మనసు మాత్రం వెంపర్లాటతో తిరిగేవాడెవరో వాడే శుద్ధోపశుద్ధుల్లో కొంత అంశం ఉన్నవాడితో లెక్క. తృప్తి నీకు ఏర్పడితే నువ్వు నారదుడి, తృప్తి ఏర్పడకపోతే నువ్వు శుద్ధోపశుద్ధుల్లో ఓ అంశం ఉన్నవాడి. కాబట్టి కోరిన రూపం కావాలి. మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండాలి. మళ్ళీ అది రూపం చేత, ఇది దేశము చేత. వాడికి ఎవరో వచ్చి చెప్తారు, హిమాలయ పర్వతములకు ఎడమ పార్శ్వమునందు ఉండేటటువంటి పొదరింటిలో ఒక గొప్ప తీగ ఉంది, ఆ తీగ ఆకులు తింటే నీకు గొప్ప బలం వస్తుందంటే వాడు వెళ్ళిపోయి ఆకు తినేయాలి. దానికి వాడు కష్టపడ్డాం, వెంటనే వెళ్ళిపోవాలి వాడు. అలా వచ్చినవే కదా సాధనాలన్నీ, ప్రయాణ సాధనాలు. వెళ్ళేటప్పుడు కూడా భోగమునకు కించిత్ ఇబ్బంది రాకుండా వెళ్ళిపోవడం అనేటటువంటి ప్రక్రియలో, ఒకప్పుడు కారు అంటే కారు ఒక్కటే ఉండేది, ఆ తర్వాత కారు ఏసీ కారు అయింది, ఆ తర్వాత ఏసీ కారు ఆడియోతో తయారైంది, ఆ తర్వాత ఏసీ కారులో ఆడియో విత్ వీడియో వెనకాతలు కూర్చుని అలా స్క్రీన్ మీద చూస్తూ సినిమా చూస్తూ వెళ్ళిపోవచ్చు, ఆ తర్వాత సెల్ ఫోన్ పొరపాటున ఛార్జింగ్ అయిపోతే అందులోనే పెట్టేసుకోవడానికి ఛార్జర్ వచ్చేసింది. నీకు వినపడి బాధపట్టక్కర్లేదు, నువ్వు అద్దాలు వేసుకుంటుంటే వీధిలో వాళ్ళ చెవులు పగిలిపోయేలా హారంలో కొట్టచ్చు. ఎన్ని భోగాలు కావాలో అన్ని భోగాలు అందులో ఉన్నాయి. ఇన్ని భోగములు అందులో ఉన్నప్పుడు మనసుకి ఏకాగ్రత ఎందుకు ఉంటుంది? అందులో టీవీ ఉంది, నీకు రోడ్డు కనపడుతుందా? అందులో పాట ఉంది, నీ మనసు నిలబడుతుందా? అందులో సెల్ ఫోన్ ఉంది, నీ దృష్టి స్టీరింగ్ మీద ఉంటుందా? కాబట్టి అన్నీ ఉన్న కారు రోడ్డు మీద పక్కన పడిపోతుంది, అది ఎక్కిన ఈయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. నిగ్రహం లేకపోతే వచ్చే ప్రమాదం, దాన్ని ఎలా వాడుకోవాలో అలా వచ్చిందనుకోండి, అది వేరే విషయం. కాబట్టి గమనము మాయ, మాయారూపమును మేము ధరించగలిగి ఉండాలి. నాలుగోది ఏమిటో తెలిసా, ఇన్నీ ఉన్నాయి, నీకు ఇచ్చేసానన్న తర్వాత రేపు చచ్చిపోతే అందులో చావు రాకూడదు, అసలు ఈ శరీరం పడిపోకూడదు, ఇందుకు వీడు ఇంత కష్టపెట్టి తపస్సు చేసింది, అది విచిత్రం. అసలు మేము చచ్చిపోకూడదు బ్రహ్మదేవ. ఆయన అన్నాడు, అలా కుదరదులేవయ్యా, చచ్చిపోకపోవడం అన్నది వదిలే, అసలు ఇవ్వలేరు ఎవరది, అది ప్రకృతి పరిణామం, పడిపోవాలి ప్రతి ప్రాణి కూడా. కానీ ముందు మూడు ఇస్తాను తీసుకో అంతే. వాడికి ఇంకేం కావాలండి మూడు ఇచ్చేస్తే? ఉత్తర క్షణం ఎక్కడెక్కడ ఉన్న భోగములను అనుభవించాలి. అన్ని భోగముల కన్నా ఎక్కువ భోగములు ఎక్కడ ఎక్కువ ఉంటాయి అంటే స్వర్గలోకంలో ఉంటాయి. అందుకని వీళ్ళందరూ ఎప్పుడు ఎక్కడికి పోతారంటే స్వర్గలోకం మీద దాడికి పోతారు రాక్షసులందరూ. కాబట్టి ఆ స్వర్గలోకం మీదకి వెళ్ళాడు, అందరినీ ఇబ్బంది పెట్టేశాడు. ఎవరైనా ఒకవేళ వేదము అన్నా, ఈశ్వరుడు అన్నా, యజ్ఞము అన్నా, యాగము అన్నా, వాళ్ళని పట్టారు, బంధించారు, తీసుకొచ్చారు, కారాగారంలో పెట్టేశారు, నాకన్నా ఈశ్వరుడు ఎవడన్నాడు, ఇంకా దాంతో వ్యక్తి పూజ మొదలుపెట్టాడు, నా అల్లరి పెట్టడం మొదలుపెట్టాడు, ఆఖరికి వాడి కోరిక ఎంత దూరం వెళ్ళిపోయిందంటే వాడు అరణ్యంలో ఏనుగుల మధ్య ఏనుగయి, పులుల మధ్య పులియ్యి, సింహాల మధ్య సింహమయ్యి, వాటిని కూడా బాధపెట్టాడు. ఆ స్థితిలో దేవతలందరూ వెళ్ళి బ్రహ్మగారికి చెప్పారు, అయ్యా వీళ్ళిద్దరు ఎలా చచ్చిపోతారు, అసలు వీళ్ళిద్దరు చచ్చిపోయే మార్గం ఏమైనా ఉందా అన్నారు. అంటే బ్రహ్మగారు ఒకసారి ఆలోచించి ఆయన అన్నాడు, విశ్వకర్మ దేవతల యొక్క శిల్పి, ఆయన్ని పిలిచి
లోకంలో ఇప్పటి వరకు లేనటువంటి గొప్ప అందగత్యని సృజించు. ఆయన తిలానుమణి కోటి సంఘటిత దివ్య దేహంబుతో తిలోత్తమ అనంగ ఒక్క యువతీ లలామంబు ఉత్పలాక్షినొనరించే సర్వగుణభాసి రూప క్రియాకళావిధుడు విశ్వకర్మ తన కౌశలం వెర్పడన్. ఆయన రత్నాలలో నువ్వు గింజలంతంత ఉండేటటువంటి రత్నములను కొన్నిటిని తీసుకుని ఆ నువ్వు గింజల్లాంటి రత్నాలతో ఆ తేజస్సుతో ఒక స్త్రీని సృజించాడు. ఇప్పుడు ఆమె సౌందర్యం ఎలా ఉందంటే ఆమె బ్రహ్మగారికి ప్రదక్షిణం చేద్దామని ప్రదక్షిణం చేస్తోంది. బ్రహ్మగారికి ముందు తలకాయ ఒకటి ఉంది. అప్పుడు ఆయన ఇలా చూశాడు. చూసి అయ్యా బాబోయ్, ఏదో అందగత్తిని సృజించమంటే ఇంత అందగత్తిని సృజించాడేమిటని, బ్రహ్మగారంతటి వాడు, నేనెప్పుడూ చేయలేదు ఇలాంటి సృష్టి, ఇంత గొప్ప సృష్టి అని ఆవిడ ప్రదక్షిణం చేస్తుంటే సృష్టికర్త తెల్లబోయాడు ఇలాంటి స్త్రీని ఎలా సృష్టించాడని. అప్పుడు ఒక్క ముఖం నాలుగు ముఖాలు అయిందిట ఆవిడ్ని చూడడంలో. ఇంద్రుడు ఆవిడ్ని చూడడానికి రెండు కళ్ళు చాలవని ఒళ్ళు వెయ్యి కన్నులు చేసుకున్నట్టు అంత అందగత్తిని సృజించి బ్రహ్మగారు అన్నారు. వాళ్ళకేం వికారం ఏం లేదు, ఆ చూడడం చేత అభినందించారు సృష్టిని, విశ్వకర్మని అభినందించారు. అభినందించి, అమ్మాయి నువ్వు వెళ్ళి సుందోపసుందుల మధ్య విభేదాన్ని కల్పించు, వాళ్ళిద్దరూ మరణించేటట్టు చెయ్యి ఆజ్ఞ అని ఆవిడ సుందోపసుందుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ ఆవిడ్ని చూడగానే, రాక్షస బుద్ధి కదండి అది, దేవతా బుద్ధి, అభినందించి విడిచిపెడతారు. రాక్షస బుద్ధి ఏమిటంటే వెంటనే తమదైపోవాలి, తాము అనుభవించారు కాబట్టి. వాళ్ళు అన్నారు, ఇద్దరూ ఏకకాలంలో నువ్వు నాకు భార్యవి కా. వెంటనే ఆవిడంది, సుందరి మా ఇద్దరిలో ఇందెవ్వరి వలతు చెప్పు మీ అనపడు, పూర్ణేందుముఖి వారి కను మీ అందెవ్వడు ఒడిచి ఒడుచు అతనిని వలతో. నాకు భార్య అంటే నాకు భార్యమని ఇద్దరు అంటుంటే ఆవిడంది, ఇద్దరికి భార్యని ఎలా అవుతానయ్యా, మీ ఇద్దరు పరాక్రమం చూపించండి, ఇద్దరిలో ఎవరు పరాక్రమవంతులై మిగిలిపోతారో వాళ్ళని నేను వివాహం చేసుకుంటాను అంతే. ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ ప్రతీదీ కలిసే అనుభవించారు, కలిసే ఉన్నారు సంతోషంగా తపస్సు దగ్గర నుంచి. ఇప్పుడు ఆ వచ్చిన తిలోత్తమ కోసం వీళ్ళిద్దరూ యుద్ధం మొదలుపెట్టి ఒకళ్ళనొకళ్ళు దారుణంగా కొట్టుకుని పొడుచుకుని ఇద్దరూ కలిసి ఒకేసారి చచ్చిపోయారు. ఆ తిలోత్తమ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఎవరు చెప్తున్నారు ఈ కథ? నారద మహర్షి చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? పాండవులతో చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఎంతటి తపోనిష్టాగరిష్ఠులైనా, ఎంత ధర్మం తెలిసిన వాళ్ళైనా, ఎంత ఐకమత్యం ఉన్న వాళ్ళైనా స్త్రీ కారణంగా ఇబ్బందులను కొని తెచ్చుకుంటూ ఉంటాడు. మీకు ఐదుగురి మధ్య సమైక్యత ఉంది, కానీ ఒక్కతే భార్య. దీని వలన రాబోయే కాలంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది, ఎప్పుడైనా ఇబ్బంది రావచ్చు. కాబట్టి మీరు ఒక నియమం చేసుకోండి అని నారద మహాముని పల్కు చేకొని తమలో ఉడంబడి విమల బుద్ధి ఏవురయందును ద్రోవది ప్రీతితో ఒక్కొక్క ఇంట తానొక్క ఏడు క్రమముననుండను కమలాక్షి ఎవ్వరి ఇంట తానుండే ఐ ఇంటి వలన పెరవారు చనకుండా ఎరుగక చనిరేని వెలయగ పన్నెండు నెలలు తీర్థసేవ చేయుచును విశేష వ్రతంబులు ధీరవృత్తి చలుపువారుగాను సన్మునీంద్రునొద్ద సమయంబు చేసిరి రాజనుతులు పాండు రాజసుతులు. వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు, ధర్మాత్ములు కాబట్టి పెద్దలు చెప్పిన మాట వాళ్ళు వింటారు కాబట్టి వాళ్ళు ఐదుగురు కూర్చుని, ఎందుకు చెప్పాడో నారదుడు మహాత్ముడు, ఏ దెబ్బలాటాలు అయిన దానికి మధ్యలో ఈయన పెద్దరికం ఏమిటి అనలేదు. వాళ్ళు పెద్ద ఆయన వచ్చి చెప్పారు గురువు గారు కాబట్టి మనం ఒక ఒడంబడిక చేసుకుంటాం. ఇక నుంచి మన ఐదుగురికి పత్ని అయినటువంటి ద్రౌపదీదేవి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి ఇంట్లో ఉంటుంది. ధర్మరాజు గారి ఇంట్లో ఉన్నప్పుడు మిగిలిన నలుగురు ధర్మరాజు గారితో కలిసి ఉండగా, ఆవిడితో మాట్లాడుతున్నా, ఆవిడితో కలిసి ఎక్కడికన్నా వెళుతున్నా, కలిసి ఆ ఇంట్లో విహరిస్తున్నా, కలిసి ఆఖరికి ఓ గదిలో నిలబడున్నా, మిగిలిన నలుగురు పొరపాటున కూడా వెళ్ళి చూడకూడదు. ఒకవేళ అలా చూస్తే 12 నెలలు తీర్థయాత్రకి వెళ్ళాలి, అది పాపము కింద భావన చేద్దాం. చేసి
తత్పాప పరిహారార్థం 12 నెలలు వెళ్ళాలి. సంస్కృత భారతంలో 12 సంవత్సరాల వ్యాసుల వారి పెట్టిన నియమం. నన్నయ్య గారు అంగీకరించినప్పుడు దాన్ని 12 నెలలుగా మార్చారు. కాబట్టి 12 నెలలు మనం అలాంటి నియమం పెట్టుకుందాం. ఒక్కొక్కరింట 12 నెలలు ఉంటుంది ద్రౌపదీ దేవి. అలాగే తప్పకుండా అంగీకారం. కాబట్టి ఆవిడ ధర్మరాజు గారి ఇంట్లో ఉంది. ఉండి చక్కగా సంతోషంగా జీవితాలు గడిచిపోతున్నాయి. మిగిలిన నలుగురు తమ్ములు వేరొక చోట ఉన్నారు. ఎప్పుడైనా ధర్మరాజు గారితో మాట్లాడవలసి వస్తే వాళ్ళ సమావేశ మందిరం వేరే ఉండేది తప్ప ద్రౌపదీదేవితో కలిసి ఆయన ఉన్న ఇంటికి వెళ్ళేవారు కాదు. కానీ ఒకనకొకప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక బ్రాహ్మణుని యొక్క ఆవుల్ని దూడల్ని దొంగలు ఎత్తుకుపోయారు. అవి హోమధేనువులు అంటే అందులో దాని వలన వచ్చేటటువంటి పాలు తదితర పదార్థముల చేత ఆయన హోమాన్ని చేస్తాడు. హోమము అంటే అగ్నిని ఆరాధన చేస్తాడు. బ్రాహ్మణుడికి అగ్ని ఆరాధన అత్యంత ముఖ్యమైనటువంటి విధి. అసలు యథార్థంగా మాట్లాడాలంటే అగ్ని ఆరాధన బ్రాహ్మణుని ఒక్కడి సొత్తు కాదు, అందరూ చెయ్యాలి అగ్నిని ఆరాధన. అయితే ఎవరు ఎలా చెయ్యాలి అన్న దాని మీద వ్యాఖ్యానాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు అతనికి హోమం ఆగిపోతుంది. ఈ ఆవులు దూడలు లేకపోతే ఆయన బ్రాహ్మణుడు, ఆయన వెంటపడి యుద్ధం చేయలేడు. బ్రాహ్మణ తేజస్సు ఉన్నవాడు కాబట్టి ఆయన క్షత్రియుడి మీద ఆధారపడాలి రక్షణ కొరకు. పరిగెత్తుకుంటూ ఆయన అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అర్జున అర్జున, ఆలస్యం చేస్తే దొంగలు దూరంగా వెళ్ళిపోతాడు. వాళ్ళు నా ఆవుల్ని దూడల్ని ఎత్తుకుపోయారు కాబట్టి నువ్వు వెంటనే బాణములను పట్టుకొచ్చి ప్రయోగించి ఆ దొంగల్ని సంహరించి నా ఆవు దూడ నాకు దొరికేటట్టుగా చెయ్యి. ప్రభు అయినటువంటి వాడు దొంగ దొరికి సొత్తు పట్టుకుని పారిపోతూ లొంగనప్పుడు బాణప్రయోగం చేసి చంపినా సరే వారి సొత్తు వారికి ఇప్పించకపోతే ఆ అధికారం ఉన్నవాడు ఎవరు పడితే వాళ్ళు కారు. ఆ అధికారం ఉన్నవాడు అలా చేయకపోతే గర్భస్రావం చేసిన పాపం ఇంకా కొన్ని పాపాలు వాళ్ళ ఖాతాలో వేస్తారు. అందుకని వెళ్ళాలి క్షత్రియుడైనటువంటి అర్జునుడు. అది ఆయన క్షాత్రం, అది ఆయన ధర్మం అవుతుంది అప్పుడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిరంతరం ధర్మం గురించి జాగరూకతతో ఉంటారు. తన ధర్మ నిర్వహణ తాను చెయ్యాలి కాబట్టి గబగబా ఆయుధాల కోసమని వెళ్ళబోయి ఆగిపోయాడు అర్జునుడు. అవి ధర్మరాజు గారు ద్రౌపదీదేవి కలిసి ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంట్లో ఉంది ఆయుధశాల. ఆయుధాలన్నీ ఆ ఇంట్లో ఉన్న గదిలో ఉన్నాయి. తొందరపడి వెడితే గబాలన ధర్మరాజు గారు ద్రౌపదీదేవితో కలిసి ఎక్కడైనా కనపడితే తను ఆజ్ఞని ఉల్లంఘించినట్టు అవుతుంది, పెట్టుకున్న నియమాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. 12 నెలలు తీర్థయాత్ర గడిపోవాలి బ్రహ్మచర్యం పాటిస్తూ కాబట్టి వెళ్లకుండా ఆగాడు. బ్రాహ్మణుడు అన్నాడు, నువ్వు ఇలా తటపటాయిస్తే నా ఆవుల్ని దూడల్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు చాలా దూరం, నాకు ఆవులు దూడలు దొరకవు. బ్రాహ్మణ సొత్తు అపహరింపబడుతుంటే చూస్తూ ఊరుకున్నవాడు క్షత్రియుడు ఎలా అవుతాడు? కాబట్టి తొందరగా పట్టుకుని ఆయుధాలను సరే ముందు బ్రాహ్మణుణ్ణి ఆవుల్ని దూడల్ని కాపాడడం నా కర్తవ్యం, నా ధర్మం. దీనికోసం నేను పరిగెత్తవలసిందే అని ఆయుధశాలలోకి వెళ్ళాడు. ప్రతి కదలిక ఎందు పరదేవత ఉంటుందని నేను మీతో చెప్పాను కదండి. ధర్మం పట్టుకున్న వాడిని బతికించాలి. ఎప్పుడు బతికించాలి? ఇప్పుడు కాకపోవచ్చేమో. దీని వెనక ఏం చెయ్యాలనుకుందో ఆ తల్లి. ఈ ఇక్కడి కదలిక ఎక్కడికి వెళ్ళి పెద్ద పునాది వేయాలో మీకు చూపిస్తాను ఎందుకు వస్తుందో ఈ వృత్తాంతం నేను. అందుకే విజయ విలాసం చేశారు చామకూర వెంకటకవి తర్వాత వచ్చే ఘట్టం మీద ఏకంగా. ఏమి పద్యాలు హుటాహుటిహలాయుడుండ హో మహోగ్రుడైతనంతటా నడిప్పుడి విధం బెరింగి వచ్చెనో ఘటాహుటీల నెల్ల త్రోవ గట్టి పట్ట పంచెనో అంటూ చాలా గొప్ప పద్యాలు ఆ చామకూర వెంకటకవి గారివి విజయ విలాసంలో. అటువంటి అర్జునుడు గబగబా ఆయుధశాలలోకి వెళ్ళాడు. ధనస్సు బాణాలు తెచ్చుకున్నారు. అక్కడే నించుని ఉన్నారు ధర్మరాజు గారు ద్రౌపది. ఆయన ముందు గబగబావి తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ దొంగల్ని సంహరించి ఆవుల్ని దూడల్ని బ్రాహ్మణుడికి ఇచ్చేసి అన్నగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, అన్నయ్య నా వల్ల దోషం జరిగింది. నువ్వు ద్రౌపదీదేవితో కలిసి ఉండగా నేను చూశాను. అసలు అలా చూడకూడదు అని కదా మనం పెట్టుకున్న నియమం. కాబట్టి నేను 12 నెలలు తీర్థయాత్ర గడిపోతాను. ధర్మరాజు గారు అన్నాడు, ఒరే నీకైనా నాకైనా ఎవరికైనా క్షత్రియుడన్న వాడికి పరమధర్మం ఏమిటంటే బ్రాహ్మణుల్ని గోవుల్ని ముందు రక్షించాలి. ఏమంటే పక్షపాతమా? శాంతివాక్యం చెప్పినా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అంటారు. ఏ బ్రాహ్మణుడు ముందు బాగుండాలని ఆశీర్వచనమే, అందరూ బాగుండాలనకూడదా? కాదు. ఎందుకంటారో తెలుసా అండి?
బ్రాహ్మణుడు ఒక్కడే ఉన్నా వాడు ఏమీ చేయలేడు లోకానికి. మంత్రం వచ్చు ఏం చేస్తావు, ఏమీ చేయలేడు. వాళ్ళు చేయగలిగింది ఏమి ఉండదు ఆవులు లేకపోతే. గోపూజ చెయ్యాలి, అక్కడ అసలు ఆ భూమిని అంతటినీ ఆవు తొక్కాలి, ఆవు పేడ వేస్తే ఆవు పేడతో అదంతా అలకాలి, ఆవు పెరుగు ఉండాలి, ఆవు పాలు ఉండాలి, ఆవు నెయ్యి ఉండాలి హోమం చెయ్యాలంటే. అసలు ఆవే లేదు, ఇంక ఈయనకి మంత్రం వస్తే ఈయన ఏం చేస్తాడు వచ్చి, ఏమీ ఉండదు చేయడానికి. అసలు ముందు గోవు అంటూ ఉంటే తర్వాత బ్రాహ్మణుడు వచ్చి ఏమైనా చేస్తాడు. గో ఒకటి ఉంది, మీకు నాకు కావలసిన ఉపకారం జరగడానికి మంత్ర సమన్వయం చేసే బ్రాహ్మణుడు లేడు, లోకానికి శాంతి ఎలా వస్తుంది? ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఉండి తాను కష్టపడి నేర్చుకున్న మంత్రభాగంతో ఈ నేతిలోకి సమిధ వేసి ఈ సమిధ పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో వేస్తే అగ్నిహోత్రుడు దేవతలు సంతోషిస్తే ఆ సంతోషం వల్ల మనందరం సంతోషంగా ఉంటాం. కాబట్టి ఇది బ్రాహ్మణుడు చెయ్యాలి. గోవు ముందుండాలి, బ్రాహ్మణుడు ఉండాలి, వీళ్ళిద్దరూ ఉంటే మిగిలిన లోకం అంతా బాగుంటుంది. కాబట్టి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందుకని ముందు గోవు బాగుండాలని చెప్పారు. గోవుకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చూడండి సనాతన ధర్మంలో. గోవు పరదేవత ఆవిడ. కాబట్టి నువ్వు గోవుని రక్షించడానికి వెళ్ళావు, దాని దూడల్ని రక్షించడానికి వెళ్ళావు, అనుషంగికంగా బ్రాహ్మణుడికి అవి అప్పగించడం కోసం వెళ్ళావు. ఇది అసలు వాడు చాలా దోషభూయిష్టమైన జీవనం ఉన్న బ్రాహ్మణుడైనా ఆవులు దూడలు వెళ్ళిపోతున్నాయంటే తెచ్చివ్వాలి క్షత్రియుడు. కాబట్టి నువ్వు తప్పు చేసిందే ఉందిరా తీర్థయాత్రకు వెళ్ళడానికి. నేను ద్రౌపదీదేవి ఉండగా నువ్వు కావాలని రాలేదు, తగినంత కారణం లేకుండా రాలేదు, ఏదో చొరబడిపోయి చూడలేదు. అయినప్పుడు దోషమే ఉంది అందులో, అక్కర్లేదులే తీర్థయాత్ర ఉండు అన్నాడు. వెంటనే అర్జునుడు అన్నాడు, లేదు, ఎందుకో నారద మహర్షి మన దగ్గరికి వచ్చి ఒక నియమనం చేయించారు మనతోటి, అది ఏ కారణానికైనా కానీ ఎందుకు తప్పు జరిగింది అన్నదానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడు తప్పు జరిగిందని ఒప్పుకున్నవాడు గొప్పవాడు, కానీ తప్పెందుకు జరిగిందో కారణాలు చెప్పి ప్రాయశ్చిత్తం వదిలేసుకుని తప్పెందుకు చెయ్యొచ్చని సమర్థించుకు తిరిగిన వాడు ధర్మాత్ముడు ఎందుకు అవుతాడన్నాయా? రేపు పొద్దున లోకం గౌరవిస్తుందా అలాంటి వాణ్ణి? ఏ కారణానికి జరిగినా తప్పు జరిగి తర్వాత ధర్మం జరిగింది, ధర్మాన్ని నిలబెట్టాను కానీ తప్పు మాత్రం చేశాను. కాబట్టి అన్నయ్య నన్ను వెళ్ళిపోని తీర్థయాత్రకి.